లెట్స్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ ప్రేయర్. ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు స్టాండ్ అప్ అండ్ దెన్ విల్ సింగ్ టుగెదర్ అండ్ గ్లోరిఫై హిమ్. హెవెన్లీ గ్రేషియస్ లార్డ్ ఫాదర్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ మై ఫాదర్, దట్ యు హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ లార్డ్. హెల్ప్ అస్ మై లార్డ్ యాజ్ వి సింగ్, ఫోకస్ ఆన్ యూ అండ్ మై లార్డ్ and just glorify you, Lord Father. Thank you for the love, my Father, that you have been without stopping, my Lord, giving us. There's no one perfect, my Lord Father, we know. You are the only perfect one. And we thank you. Pray in the name of Jesus, amen. Can you find a perfect person in this world? Except God, no, nobody is perfect. He is the one who is perfect. So let's sing together. Sugunalu Sampannuda, Stuti Ganalu Varasuda. Kalisi Padadama? Kapattinto only. నడిపించగలవు నే.
నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. సచ్ ఏ వండర్ఫుల్ లైన్స్ దీస్ ఆర్. నెక్స్ట్ సాంగ్ అండి కలిసి పాడదాము. ఇమానువెల్ దేవా ఈ పరమలకు రాజా. ఇమానువెల్ అంటే ఏంటండి? గాడ్ ఈజ్ విత్ అస్. సో ఈ థాట్ మన మైండ్లో పెట్టుకొని కలిసి అండి పాట పాడదాము. ఇమానువేలు దేవా ఈ పరమలకు రాజా. సంతోషంగా చప్పట్లతో రాజా.
ఏలు దేవా, ఇహ పరమునకు రాజా. సన్ను తిరిచి కీర్తించు, సన్ను తిరిచి కీర్తించెదను సతతము నీ నామము. సన్ను తిరిచి కీర్తించెదను సతతము నీ నామము. వాక్యమై ఉన్నావు, ఆ వాక్యం నేనే అని చెప్పావు. మా వెలుగు మార్గము నీవేదేవా, నిత్య జీవము నీవేనయ్యా. మా వెలుగు మార్గము నీవేదేవా, నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఇంకొకసారి కలిసి అండి. ఇమ్మానుయేల్ దేవా నాతో ఉన్నవాడు అని పాట పాడి దేవుణ్ణి స్తుతిద్దాం కలిసి అండి.
పోషించావు నన్ను పాపలా నన్ను కాచుకున్నావు నా కాపరివై నన్ను పోషించావు కను పాపలా నన్ను కాచుకున్నావు Lord Father. Yes, my Father. You are our rock. You are the one where we get shelter. We get protection. Father, Lord, as we move into next session, my Father, to receive your word, may your Holy Spirit open our ears and hearts to receive it clearly, my Father. Never forget. Thank you, Father. Bless the person who is sharing the word, my Father. May you speak to us through him. I pray, my Father, Lord, that completely use us for your glory. May this place be glorified. And we, our church, and we go out, my Father, we don't go empty-handed. We receive completely from you, Lord Father. We thank you for your love. I pray in the name of Jesus. Amen. Thank you, choir team. Daichesi andaru kuchondi. Now I invite the one and only Rowan brother to please come and share the worship message with us. Okay, let's read Psalms 15:1-5.
కీర్తనలు 15వ అధ్యాయం చదువు. Yeah, amen. Yeah, please be seated. If you look like, you know, Eden Thotalo, right? And Devudu Adamnu Avanu Srishtinchinappudu, God, Endu Srishtistadandi? Like, why God created Adam and Eve? Yeah. యా థ్యాంక్స్ యా గుడ్ యా దేవునితో సహవాసం చేయడానికి దేవుని సృష్టిస్తాడు. అండ్ యునో అగైన్ దే సిన్ వన్స్ దే సిన్ సో గాడ్ సెడ్ దట్ యూ కాంట్ లివ్ ఇన్ మై ప్రజెన్స్ రైట్ నువ్వు మీరు నా సన్నిధిలో ఉండకూడదని దే బూట్ హిమ్ అవుట్ రైట్ ఐ మీన్ హీ బూట్ హిమ్ అవుట్ సో అక్కడ నుంచి అగైన్ గాడ్ మళ్ళీ తన ప్రజలతో ఎలా సహవాసం చేయాలి ఎలా రికన్సిలేషన్ చేయాలి ఎలా ఉండాలని అప్పటి నుంచి హీస్ వర్కింగ్ ఆన్ దట్ వన్ అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6000 ఇయర్స్ రైట్ అండ్ 6000 ఇయర్స్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్ ఈస్ క్లోజింగ్ దట్ యునో ఈస్ క్లోజింగ్ దట్ గేట్ ఆర్ ఈస్ క్లోజింగ్ దట్ విండో అండ్ హియర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ రైట్ ఇప్పుడు మొదటి వచనం చూస్తే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఇట్స్ ఎ క్వశ్చన్ లైక్ యునో ఈ క్వశ్చన్కి వన్ క్వశ్చన్ వి ఎక్స్పెక్ట్ వన్ ఆన్సర్ రైట్ బట్ ఇఫ్ యు సీ హియర్ ఎన్ని ఆన్సర్స్ ఎన్ని ఆన్సర్స్ ఇచ్చాడండి కెన్ సంబడి కౌంట్ వన్ క్వశ్చన్ కౌంట్ చేస్తున్నాం దొరుకుతుంది ఎన్ని ఫోర్ వర్సెస్లో ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఇఫ్ యూ సీ ద సెకండ్ వర్క్ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే లైక్ టూ ఇన్ ద సెకండ్ వర్స్ ఇట్సెల్ఫ్ యూ హ్యావ్ 3 ఆన్సర్స్ ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్సెస్ ఐ డోంట్ నో ఈచ్ వర్సెస్ త్రీ టూ ఐ డోంట్ నో లైక్ మేబీ 11 or 12 రైట్ అంటే ఒక్క క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్సా లైక్ వై అంటే ఎందుకు ఒక క్వశ్చన్కి లైక్ యూనో సింపుల్ ఒక ఆన్సర్ రాస్తే అయిపోయింది కదా దావీదు ఇన్ని చెప్పాడు అసలు వై అంటే ఎందుకు లైక్ ఇవన్నీ ఇజ్ ఇట్ నెసెసరీ ఇవన్నీ అవసరమా మనకి ఇప్పుడు ఆర్ కెన్ వి సే దిస్ ఆర్ ఆల్ పాత నిబంధన గ్రంథము సో నౌ వి ఆర్ ఇన్ న్యూ టెస్టమెంట్ లైక్ యు నో అండ్ వి డోంట్ నీడ్ టు ఫాలో ఆల్ దిస్ ఓకే లైక్ సో ఓకే ఏమంటాడండి నీ గుడారము సో గుడారం అంటే ఇక్కడ ఏంటండి కెన్ యూ సంబడి డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ గుడారం అంటే ఓకే వాట్ ఎక్స్ ఇంకా ఓకే ఓకే లెట్ మీ పుట్ దిస్ వే అంటే కెన్ సమ్ వాట్ అంటే ఆ గుడారంలో ఏముంటుంది అంటే వాట్ అంటే ఆ గుడారంలో ఏముంటుంది ఓకే ఓకే గుడారము అంటే యూనో విషయంలో ప్రత్యక్ష గుడారము రైట్ ఆర్ మేబీ నవ్ ఆన్సర్ చేయగలుగుతారా ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అది గుడారంలో త్రీ కంపార్ట్మెంట్స్ త్రీ రూమ్స్ ఉంటాయి సో త్రీ రూమ్స్ దేవుడ సన్నిధి హోలీ ఆఫ్ హోలీస్ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళగలుగుతారండి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఎప్పుడు వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు దేనికి వెళ్తాడు పాప యూదుల పాపం చేసే ఆ సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ దేవునికి వెళ్ళి ఆ రక్తము చేసి సో వెన్ ఇట్ గోస్ లైక్ యునో వి డోంట్ హ్యావ్ టైమ్ టు గో ఇన్ టు డీటెయిల్ ఏమంటే ఒక తాడు కడతారండి యాజకుడికి రైట్ ప్రధాన యాజకుడు ఏమో తాడు కడతారు ఎందుకు కడతారు తాడు యా లైక్ వెన్ హీ గోస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఆ యాజకుడు కొద్దిగా పాపం ఉంటే హీ వోంట్ కమ్ బ్యాక్
కొద్దిగా పాపం లైక్ అంటే నాట్ 0.00 అస పాప 100% హీ షుడ్ బి లైక్ బ్లేమ్లెస్ దేవుని సన్నిధిలో 100% ఇట్స్ నాట్ లైక్ 99.99 ఇట్స్ ఓకే నో. సో ఆ యాజకుడు కూడా తెలియదండి, అంటే ఆయన పరిశుద్ధంగా జీవించాడు ఆ సంవత్సరం అంతా, ఆయన కూడా లైక్ హీ ఆల్సో డజంట్ నో, అందుకే ఆ తాడు కట్టుకుంటాడు. సో ఏమంటాడంటే లైక్ యూనో ఇఫ్ ఐ డై ఆర్ మీరు ఆ తాడు లాగేస్తే నేను వచ్చేస్తాను లైక్ యూనో యుల్ గెట్ మై బాడీ. సో అప్పుడు అంత పరిశుద్ధ ఉండేది దేవుని సన్నిధి అనేది, అంత అంటే అంత రెవరెన్స్ ఉండేది, దేవుడు అంటే ఒక భయము లైక్ యూనో ఏమైనా చిన్న పాపం చేసి చనిపోతామనేది అనేది ఉండేది అప్పుడు. వై నాట్ టుడే, వై అంటే ఇప్పుడు కూడా దేవుని సన్నిధి ఉన్నది, ఇప్పుడు అంటే అప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, ఇప్పుడు దేవుని సన్నిధి లేదనా? వై వీ డోంట్ హ్యావ్ దట్ అదేస్ కైండ్ ఆఫ్ రివరెన్స్ ఆర్ లైక్ యూనో భయము భక్తి దేవుని? అండ్ సమ్ ఐ బిలీవ్ లైక్ వీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ వీ టుక్ గాడ్ వెరీ టూ క్యాజువల్ అయిపోయినట్టున్నాం, రైట్? టూ క్యాజువల్ ఇట్స్ ఓకే ఆర్ యూనో ఆర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకరా ఎనీ క్లూ? ఓకే, హౌ లాంగ్ యూ కెన్ డూ దట్? యా అగ్రీ, శుకృపకాలం ఇస్ ఎ లిమిట్. అంటే ఎన్ని తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు? ఓకే, అంటే దేవుడు అప్పుడు లైక్ ఏంటి లైక్ దేవుడు చనిపోయినప్పుడు అది ఏమవుతుందండి? అప్పుడు దేవలెప్తారా ఏమవుతుంది? చిరిగిపోతుంది. దెర్ ఇస్ నో లైక్ యూనో దేవుడికి మనకి ఎటువంటి యాజకుడు అవసరం లేదు. వీ కెన్ ఈజీలీ యాక్సెస్ గాడ్, వీ కెన్ ఈజీలీ లైక్ యూనో వీ డోంట్ నీడ్ ఎనీబడీ. లైక్ ముందు ప్రవక్తలు ఉండే, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు, ఇవందరూ ఉండేటోడు, మీ ఒక మీడియేటర్ ఉండేటోడు. తర్వాత ఏమైందంటే దట్స్ నో బడీ, యూ కెన్ టాక్ ఫ్రీలీ, యూ కెన్ టాక్, యూ డోంట్ నీడ్ లైక్ యూనో. బట్ స్టిల్ పీపుల్ ఆర్ కీపింగ్ సమ్ మీడియేటర్స్ నౌ. ఇప్పటికీ కూడా దేవుడు అది చేసి 2000 ఇయర్స్ అవుతుంది. గాడ్ సైడ్ లైక్ నీకు నాకు మధ్యలో ఏం లేదు, వీ కెన్ ఫ్రీలీ టాక్ టు ఈచ్ అదర్, ఇప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చాము. బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్, పీపుల్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ దే ఆర్ బ్రింగింగ్ ద థర్డ్ పర్సన్. హూ ఇస్ ద థర్డ్ పర్సన్ వీఆర్ బ్రింగింగ్? వీఆర్ బ్రింగింగ్ పాస్టర్స్ ఇన్ ద మిడిల్. ఇట్స్ లైక్ అంటే వీఆర్ టెలింగ్ టు పాస్టర్ అండ్ వీ థింక్ దట్ పాస్టర్ విల్ టాక్ టు గాడ్ అండ్ గాడ్ విల్ టాక్ టు పాస్టర్ అండ్ పాస్టర్ విల్ గివ్ అస్ ద ఆన్సర్. సో ఇట్లా ఎవరు చేస్తారండి? ఓకే, అంటే ఓకే యూజువల్గా ఇట్లాంటి ఇది మిడిల్ పర్సన్ ఎవరు పెడతారండి? క్యాథలిక్స్ పెడతారు, యు నాట్ రైట్? వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా దేవునితో మాట్లాడరు. మేరీ అమ్మకు చెప్తారు, దే బిలీవ్ దట్ మేరీ గారు వెళ్ళి దేవునితో చెప్తారు, మళ్ళీ దేవుడు వచ్చి వాళ్ళమ్మ మీరుతో మాట్లాడతాడు, మీరు వచ్చి మళ్ళీ మనతో మాట్లాడతారు. దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ రోమన్ క్యాథలిక్స్, రైట్? ఇట్స్ నాట్ మనకి కాదండి, బట్ స్టిల్ వీ బిలీవ్ అదే అప్పటి నుంచి వస్తుంది, అది మాత్రం మారలేదు మనకి. వి డోంట్ బిలీవ్ లైక్ యూనో వీ బిలీవ్ ఇన్ దట్ ఓల్డ్ సిస్టమ్. అది లేదండి, 2000 ఇయర్స్ బట్ స్టిల్ మనకు అదే బాగుంటుంది, అదే వి లైక్ దట్ ఓన్లీ. పాత జీవితమే మనకి ఇష్టం. యా, సో ఐ మీన్ డజ్ ఇట్ మ్యాటర్ లైక్ యూనో హౌ వీ అప్రోచ్ గాడ్, లైక్ యూనో హౌ వీ అప్రోచ్ గాడ్, డజ్ ఇట్ మ్యాటర్? కింద అన్ని ఆన్సర్స్ ఇచ్చాడు కదా, డజ్ ఇట్ మ్యాటర్ లైక్ యూనో డజ్ ఇట్ గో అంటే దేవుడిని సన్నిధికి వచ్చినప్పుడు గాడ్ విల్ చెక్ యువర్ స్పిరిచువల్ లైక్ యూనో ఆర్ లైక్ యూనో అంటే 1 వీక్ ఉంటుంది కదా మనకి గ్యాప్, లైక్ యూనో సండే టు సండే అండ్ ఈ మండే వర్క్ వెళ్తాము, వర్క్ చేస్తాము అండ్ ఫ్రైడే వీల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, రైట్? ఎక్కడికి వెళ్తాము, ఏదో చూస్తాము, ఏదో చేస్తాము అండ్ అగైన్ వీల్ కమ్ అండ్ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇజ్ ఇట్ ఓకే? అంటే ఇజ్ ఇట్ ఓకే ఆర్ నో? నో. యా, సో బట్ ఇది దావీదు అంటే ఐ డోంట్ నో లైక్ ఇఫ్ యూ సీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్, బట్ ఐ థింక్ ఆఫ్టర్ పాండమిక్ ఐ డోంట్ నో లైక్ పాండమిక్ అయిన తర్వాత ఇంకా వీ బికమ్ టూ లౌజీ అండ్ టూ లేజీ ఐ థింక్. యూనో ఇట్స్ ఓకే లైక్ యూనో వీ హ్యావ్ ఆన్లైన్. ఐ టెల్ ఐ మీన్ కపుల్ ఆఫ్ టైమ్స్ వీ డిస్కస్ విత్ డీకన్స్ ఆల్సో, కట్ దిస్ ఆఫ్, ఈ ఆన్లైన్ కట్ చేయమని చెప్పాను. బట్ ఐ మీన్ ఐ లుక్ ఎట్ ఓన్లీ వన్ డైరెక్షన్, బట్ డీకన్స్ లుక్ ఎట్ ద 360 degrees అండ్ ద నో వాట్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫర్ ద చర్చ్, దెన్ దే విల్ డూ దట్. బట్ యా, బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ వెన్ వీ డిడ్ దిస్ ఆన్లైన్,
అండ్ అవసరమా అనిపిస్తుంది చర్చ్కి వెళ్ళడం. ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్, లైక్ ఎవ్రీథింగ్ రిలాక్స్గా ఇంట్లో కూర్చొని యూనో మొబైల్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, లైక్ మోర్ ఫ్లెక్సిబుల్, మోర్ ఈజీ అండ్ చూస్తూ అన్ని పనులు చేసుకోవచ్చు, రైట్? యూ కెన్ టేక్ బ్రేక్ఫాస్ట్, యూ కెన్ టేక్ షవర్, యూ కెన్ టాక్ టు ఇండియా, ఆర్ యూ కెన్ ప్లే విత్ యువర్ కిడ్స్, యూ కెన్ స్లీప్. అండ్ దెర్ ఇస్ అనదర్ వర్షన్ పీపుల్ సేయింగ్ దట్ ఈ పాండమిక్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో బాగా వాక్యం ఎక్కువైపోయింది, సో అది ఇంకా సో అందరికీ వాక్యము ఎక్కువైపోయింది, ఎక్కువ ఛానల్స్ ఓపెనాయి. దే థింక్ దే సే, అంటే వన్ ఒక వాదన అది ఉంటుంది, ఇట్స్ గుడ్ థింగ్ హ్యాపెన్. బట్ ఐ పర్సన్ బిలీవ్ పాండమిక్ హ్యాస్ డన్ మోర్ డ్యామేజ్ టు ద చర్చ్, టు ద బిలీవర్స్. ఇట్ మేడ్ పీపుల్ వెరీ వెరీ లేజీ అండ్ వెరీ లౌజీ. ఓకే, ఐల్ గెట్ ఇన్ టు దట్. ఓకే, బట్ స్టిల్ ఇప్పుడు మీరు చూస్తే దావీదు 27:4 ఓపెన్ చేస్తే ఒకసారి. యా, ఎంత ఎంత వెన్ ఐ రీడ్ దిస్ వన్ రైట్, ఎంత ఏమంటారు అండి, దావీదు కింగ్ రైట్, కింగ్ డేవిడ్, కింగ్ డేవిడ్ ఈజ్ సూపర్ బిజీ మ్యాన్. ఇట్స్ నాట్ లైక్ అరే మనంతా ఖాళీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. He is super busy man. What is he saying that? Na jeevita kaalam antayu, na jeevita kaalam antayu. And now we are seeing like Sunday, okay, one day we are asking to come to church and at 11 o'clock nobody shows up, only very few people come at 11:15, 11:30, some people don't come. So I mean, if you don't church raakapothe, or is it okay? అంటే మేబీ యు ఆర్ నాట్ టేకింగ్ చర్చ్ లైట్లీ, యు ఆర్ టేకింగ్ గాడ్ లైట్లీ, రైట్? మేబీ యు బికమ్ కోల్డ్, దేవునికి పర్లేదు లేదు, దట్స్ ఓకే, మన దేవుడే కదా, ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతామండి. అలాగే ప్రకటన గ్రంథం 3:20 చూస్తారండి ఒకసారి. యా అట్లనే మొదటి కొరింథీయులు 1 Corinthians 1:9. ఎందుకు పిలిచాడండి? సహవాసం చేయడానికి పిలిచాడు, రైట్? సహవాసం పిలిచి, ఐ మీన్ నౌ డేస్, అంటే ఇప్పుడు ఆ రెవల్యూషన్ చూసుకుంటే తలుపు తడుతున్నప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. అంటే వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు అంటే మార్మన్స్ పొంది రక్షణ బాప్తిజం, మార్మన్స్ బాప్తిజం స్టాప్, ద ఎండ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, దట్స్ వాట్ దే థింకింగ్. అయిపోయింది, ఇంకేముంది చేయడానికి? మార్మన్స్ పొందినం మ్యాక్సిమం అంతే పడతారు కదా చేతిలో, చర్చ్లో ఎవరు ఏమంటారు, ఆర్ యూ సేవ్డ్ అంటారు కదా, రేజ్ యువర్ హ్యాండ్స్ అంటే ఆర్ యూ సేవ్డ్ అంటే ఎత్తుతాం, అంతే అయిపోయింది. తర్వాత ఏం అడగరు, తర్వాత అంటే తర్వాత ఏం చేస్తున్నావు, ఓకే, ఏం అడగరు. అందుకే లైక్ అక్కడ ఆగిపోతున్నాం, దే థింక్ దట్ ఇస్ ద లాస్ట్ స్టెప్, అయిపోయింది, ఐఎమ్ డన్, ఐఎమ్ రిటైర్డ్, my Christian life is over, my like, you know. But that's where you start your life, that's where you start, that's from the zero, that's when you count, it's a zero akunchinu modertho. So okay, we come to the second verse. So David em antunnadu, ivanni undal antunnadu kada, 2:5, okay, yadarthamaina pravartana kaligi neethini anusarinchu hrudayapurvakamga nijam palukuvade. So yadarthavantudu ante, can you define English lo emantaru yadarthavantudu? రైచెస్, యా. ఇంకో వర్షన్ ఏముంటుందంటే బ్లేమ్లెస్ ఉంటుందండి, లైక్ యూనో రైచెస్, బ్లేమ్లెస్, వాట్ ఎవర్. ఓకే, కెన్ యూ లుక్ ఎట్, కెన్ గివ్ మీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ హూ వాక్డ్ విత్ గాడ్ లైక్ అర్ బ్లేమ్లెస్? అవునాకు, ఓకే ఓకే, యా. ఆది కాండము Genesis 6:9. యా, నిందారహితుడే ఉన్నాడు, బ్లేమ్లెస్, రైట్? అండ్ ఆల్సో యోబు గ్రంథం 1:1. యా, అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ పీపుల్ రైట్, లైక్ నోవా, యోబు కాలంలో దే, అంటే అప్పుడు అంటే మనకున్న రిసోర్సెస్, ఇప్పుడున్న రిసోర్సెస్ లేవండి వాళ్ళకి, లైక్ యూనో, బట్ స్టిల్ దే దై సైట్ ఆఫ్ గాడ్ దే వాక్ బ్లేమ్లెస్లీ, రైట్? ఈ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చర్చ్లో అసలు అది అంటే అలా నడవలేమేమన్న టైప్లో అయిపోయింది, లైక్ యూనో వీ కాంట్ వాక్ లైక్ నోవా, మోజెస్, యూనో జోబ్,
వి కాంట్ వాక్. అది అయిపోయింది, లైక్ నో దోస్ జనరేషన్ ఇస్ గాన్. అండ్ సో నౌ ఎలా అయిపోయిందంటే చర్చ్లో ఇంత కౌంట్ ఎంత పాపం తక్కువ చేయాలని చూస్తున్నారు అంతే. లైక్ యూనో ఓకే, ఆయన కంటే నేను కొద్దిగా తక్కువనే చేస్తున్నా, సో ఐఎమ్ ఓకే. సో దే ఆర్ కంపేరింగ్ విత్ యూనో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, ఆయన అంత పాపం చేయట్లేదు, ఆయన అది చేస్తుండు, ఆయన ఇది చేస్తుండు, సో నేను ఐఎమ్ బెటర్ దెన్ హిమ్. బట్ గాడ్ డజంట్, అంటే అలా చూడండి దేవుడు, లైక్ యూనో హీ డజంట్ లుక్, అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా ఇద్దరు యాజకులు ఉంటారండి, అట్లే ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఏలి పిల్లలు ఉంటారు కదా, అట్లే వాట్ దే లీడ్ ఏ డబల్ లైఫ్ రైట్. యాజకులు ఏం పేరు, ఐడియా ఉంది, పేర్లు గుర్తుందండి, ఏలి కుమారులు పేరు, యా ఓకే. దే వాళ్ళు ఏంటండి, యాజకులు రైట్, యాజకుడు అంతింగ్. బట్ దే లీడ్ ఎ డబల్ లైఫ్ అన్ని, అంటే దేస్ టు గో, అంటే దేవుని సన్నిధిలో ఉంటారు, యాజకులు యాజకత్వం తీస్తుంటారు, బట్ స్టిల్ ఆన్ దే లీడ్ ఎ డబల్ లైఫ్. నాట్ షూర్ ఇఫ్ యూ రిమెంబర్ 2015 ఐ థింక్ దెర్ వాజ్ ఒక స్కాండిల్ బయటకు వచ్చింది, నాట్ షూర్ హౌ మెనీ ఇఫ్ యూ రిమెంబర్, దట్స్ కాల్డ్ ఆష్లే మ్యాడిసన్ స్కాండిల్ అని. దాంట్లో ఆష్లే మ్యాడిసన్ ఇస్ వెబ్సైట్ అలర్ట్ వెబ్సైట్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో ఆ వెబ్సైట్లో స్కాండల్ ఏమొచ్చిందంటే, దేర్ ఆర్ 400 పాస్టర్స్ ఎల్డర్స్ డీకన్స్ ఇన్ దట్ వెబ్సైట్, దే సబ్స్క్రైబ్ టు దట్ వెబ్సైట్. ఎంతమంది అండి, 400 పాస్టర్స్ ఎల్డర్స్ డీకన్స్, అండ్ దే ఆర్ లీడింగ్, ఆల్ దీస్ గైస్ ఆర్ లీడింగ్ డబల్ లైఫ్. దే చర్చ్ దర్ ఎవ్రీ సండే దే ఆర్ గోయింగ్ టు చర్చ్, దే ఆర్ ప్రీచింగ్ ఫ్రమ్ పుల్పిట్, బట్ యునో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యునో దే ఆర్ డూయింగ్ లైక్ యునో, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ రిజైన్డ్. అప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత ద రిజైన్ ఫ్రమ్ యూనో, ఎస్ వీ డిడ్ యూనో వీ ఆర్ రీడింగ్ డబల్ లైఫ్, వీఆర్ సారీ, అండ్ ద రిజైన్డ్. 400 పీపుల్ ఓన్లీ పాస్టర్స్ ఎల్డర్స్ డీకన్స్, ద డిడ్ పుట్ చర్చ్ మెంబర్స్. ఐ ఇఫ్ దే ఫౌండ్ అవుట్ ద చర్చ్ మెంబర్స్ ఇట్ విల్ బి మోర్. సో లైఫ్ డబల్ లైఫ్ లైక్ యూనో యథార్థంగా ఉండే అనేది లైక్ ఐ డోంట్ నో, లైక్ అండ్ రీసెంట్గా ఐ థింక్ 2020లో ఐ థింక్ మేబీ 23 or 4 ఇయర్స్ తెలుసు కదా, రవి జకరియా, యూ మైట్ హవ్ హర్డ్ ఐ థింక్. ఆయన హీఈస్ లైక్ పెద్ద 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 ప్రసంగికుడు, లైక్ వరల్డ్ రినౌండ్ ప్రసంగికుడు, ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైక్ యూనో. ఆయన ఆయన బెస్ట్ సెలర్ బుక్స్ స్టోర్స్లో బుక్స్ ఉండేటి, అండ్ ప్రతి రేడియో స్టేషన్లో ఆయన మెసేజ్ వచ్చేది, అండ్ హీస్ టు సిట్ విత్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, వాళ్ళతో వాక్యం ఆయన లైక్ ఆయన వాళ్ళకు ఆయనతో వాళ్ళకు వాక్యం చెప్పేవాడు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్స్కి. హీఈస్ లైక్ టాప్, ఇఫ్ సే వరల్డ్లో టాప్లో ఉంటే ఆయన, హీస్ వన్ ఆఫ్ దట్. ఆయన మీద 2016లో అలిగేషన్ వచ్చింది, బట్ నోబడీ బిలీవ్. అండ్ వాట్ చర్చ్ సెడ్ వాట్, ఇదంతా సాతాన్ కుట్ర, ఇది సాతాన్ చేస్తుంది మెలరింగ్ హ్యూమన్ లైక్ యూనో డిఫేమ్ చేయడానికి, ఇదంతా సాతాన్ ఎవరు నమ్మలేదు. నోబడీ బిలీవ్డ్ లైక్ హీఈస్ లీడింగ్ ఎ డబల్ లైఫ్. దాన్ని 2020 ఆయన చనిపోయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఫార్వర్డ్, అండ్ యూనో ఆయన ఏమేమి చేశారని చెప్పాడు. దెన్ ఆయన కూతురు దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్లో దే ఫౌండ్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. ఆయన ఫోన్లో, ఆయన కంప్యూటర్లో లాట్ ఆఫ్ ఫొటోస్, అంటే ఒక పాస్టర్ ఫోన్లో ఉండకూడని ఫొటోస్, ఆయన ఒక పాస్టర్ ల్యాప్టాప్లో ఉండవలసిన విషయాలు. సో ఇట్స్ అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ లైక్ అది యథార్థంగా ఉండాలి అనేది పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ ఇస్ లైక్ సీరియస్లీ, లైక్ దేవంతో నడుస్తున్నాం, దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ గాడ్, దే ఆర్ సెయింగ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, అండ్ యునో వీ కెన్ డూ ఎనీథింగ్, అండ్ వీ కెన్ గో టు చర్చ్, అండ్ వీ కెన్ ప్రీచ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సామ్స్ 19:12-13 తీస్తుండ్రు ఒకసారి. ఓకే, అండ్ ఆల్సో ఆదికాండం 17:1. సో వాట్ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి, బ్లేమ్లెస్ వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్ లైక్ యూనో. అండ్ నెక్స్ట్ థింగ్,
నెక్స్ట్ ఏంటంటే నీతిని అనుసరించు, రైట్? నీతిని అనుసరించు అండ్ ఆల్సో స్పీక్. థర్డ్ ఏంటిదండి? స్పీక్ ట్రూత్. యా, ఐ థింక్ ఇఫ్ యు లుక్ ఎట్ దిస్, సో సెకండ్ వర్స్ తీసుకుంటే ఇప్పుడు మనం ఇఫ్ యు డూ ద చెక్ లిస్ట్ రైట్, ఇప్పుడు 3 ఆన్సర్స్ ఇచ్చాడు కదండి. సో 3 ఆన్సర్స్లో హౌ మెనీ ప్యాస్ లైక్ యూనో 3 అవుట్ ఆఫ్ 3 ఎవరికైనా వచ్చాయి? 3 అవుట్ ఆఫ్ 3 రాదా? ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయన్న. ఓన్లీ 1. ఫస్ట్ సెకండ్ వర్స్లోనే ఐ మీన్ ఓకే, సురేష్ అన్న ఒక్కడే ఒప్పుకున్నాడు ఆయనకు 0 వచ్చినాయి. నో బడి లైక్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎవరేం చెప్పట్లేదు. అది ఇంకా సురేష్ అన్న యథార్థం అంటాడు. ఓకే, ఐ మీన్ చాలా ఉన్నాయండి ఇక లైఫ్ లైక్ యూనో సెకండ్ వర్స్లోనే ఉండిపోయినా మనం యూనో. ఇంకా థర్డ్ వర్స్లో అంటే వాడు 4తో కొండెములు ఆడాడు రైట్. కొండెములు ఆడాడు అంటే ఏంటంటే అసలు ఈ వర్డ్ విని చాలా రోజులు, అసలు ఎప్పుడు వర్డ్ విన్నారండి కొండెములు ఆడాడు? వి జనరల్లీ ఎందుకు కొండెంలాడ ఏంటండి? చాడి చెప్పడమా? అదేనా? కాదనుకుంటా. కాదు, ప్రేమన కాదంటుంటే కాదు కరెక్ట్ కంపల్సరీగా. ఓకే, కొండెంలాడ. ఓకే, కొండెంలాడ అంటే ఆర్ వీ కెన్ అట్ హై లెవెల్ వాట్ డు కాల్ గాసిపింగ్ పెట్టి చెప్పేచ్చాము కదా, రైట్? కరెక్టా? యా. సో ఇఫ్ సీ దట్ గాసిపింగ్ రైట్, గాసిపింగ్ ఆర్ స్లాండర్ ఆర్ వాట్ ఇస్ యూ కెన్ రూమర్స్ ఆర్ వాట్ ఇస్ యూ కెన్ ఆర్ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడటము, దిస్ ఇస్ లైక్ ఇఫ్ యు పుట్ లైక్ ఈ రోజు చర్చ్లో 1 టాప్ ట్రెండింగ్ సినిమా అనేది ఉంటే ఇదే ఉంటుందండి రైట్. ఎవరైనా చెప్పగలుగుతారా మన చర్చిలోనే నా మీద ఏ రూమర్ రాలేదు అన్నారు, నా మీద ఎవరు గాసిపింగ్ రాలేదు, నా మీద ఏ రూమర్స్ రాలేదు, ఇన్ ఇయర్స్ అయింది ఈ చర్చ్లకు? నేను వచ్చి 2016లో వచ్చాను చర్చిలో, నా మీద వచ్చిన చెప్పగలుగుతాను బట్ ఐ డోంట్ నో లైక్ వీ డోంట్ హ్యావ్ టైం, చాలా టైం సరిపోదు అది, మేబీ బుక్ రాస్తాయి ఇప్పుడైనా కుదిరినప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు. సో ఎవరైనా చెప్పగలుగుతారా అండి నా మీద ఎవరు ఏమి రూమర్స్ క్రియేట్ చేయలేదు, ఏమి గాసిపింగ్ రాలేదు, ఎవరైనా ఎనీబడీ ఇన్ దిస్ చర్చ్? వెరీ గుడ్ అన్న. యా, సో అంటే గాసిపింగ్ ఎప్పుడు ఉంటుందండి? వెన్ దెర్ ఆర్ పీపుల్ హూ లిజన్స్ రైట్, ఎవరైనా వినేటోళ్ళు ఉంటేనే విల్ డూ గాసిపింగ్. ఇఫ్ దెర్ ఇస్ నో బడి దెన్ దెర్ వోంట్ బి ఎనీ గాసిప్ రైట్. సో చెప్పేవాళ్ళది తప్పు కాకపోవచ్చు అనుకుంటాండి లైక్ ఐ థింక్ వినేవాళ్ళదే లైక్ యూనో బికాజ్ యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ రైట్. విన్ సంబడి సేయింగ్ యు ఆర్ షోయింగ్ చాలా ఇంట్రెస్ట్గా వింటున్నప్పుడు అతను చెప్తూనే ఉంటారు కదా. సో వై కాంట్ వి స్టాప్ రైట్? యూనో సంబడి సేయింగ్ సంథింగ్ అంటే మనకి ఎందుకులే అని అన్నా మనకి ఎందుకు లైక్ యూనో అండ్ ఈ వాట్ ఎవర్ లైక్ చాలా చెప్పడం అయినా కానీ లైక్ గాసిపింగ్ అయినా కానీ ఆ వ్యక్తి ముందు చెప్పాము కదా అని వీ డోంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ పర్సన్ రైట్. ఎందుకు? అంటే ఇంకోవేళ అంటే వీ డోంట్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పర్సన్ అంటే ఏదో ఏ విషయమైనా నీవు ఆ వ్యక్తి ముందు మనం చెప్పకపోతే ఐ ఫీల్ లైక్ యు ఆర్ ఎ కవర్డ్ రైట్. యూనో నువ్వు పిలికివాడు లైక్ యూనో యూ క్యాంట్ ఫేస్ యూ యూ వాంట్ టు అంటే ఆ విషయాన్ని నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు వై కాంట్ యూ సే ద సేమ్ థింగ్ టు దట్ పర్సన్? యూ కెన్ కాల్, యూ కెన్ టెక్స్ట్, యూ కెన్ గో టు హోదర్ లైక్ హోమ్ అండ్ యూ కెన్ రైట్. సో దట్ మేక్స్ థింగ్స్ ఈజియర్ రైట్. దేవుని దృష్టిలో కూడా మంచి ఉంటుంది. ఓకే, ఇట్స్ లైక్ యూ కరెక్టింగ్ దట్ పర్సన్, తెలియదేమో ఆయనకి. సో బెటర్ యూనో. సో యా, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అండి లైక్ యూనో. ఇక్కడ చాలా వచ్చాయండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్ వీ షుడ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అట్టివాడు తన నాతో కొండంలాడాడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు,
అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం ఐ థింక్ ఓన్లీ వి గెట్ మార్క్స్ ఈజ్ లైక్ ఐ థింక్ వన్ మార్క్ వస్తుంది అండి. ఏదంటే ఫిఫ్త్ వర్స్ తన ద్రవ్యము ఐ బిలీవ్ అది ఎవరు ఇవ్వరని అనుకుంటున్నాను ఇండియాలో. ఇది సో ఐ థింక్ యు గాట్ వన్ మార్క్ ఐ థింక్. బట్ యా అవుట్ ఆఫ్ ఐ డోంట్ నో అవుట్ ఆఫ్ 10-12 యు గాట్ ఓన్లీ వన్. యా ఓకే అండి. యా దట్స్ ఇట్ ఫర్ లైక్ దేవుడు చిన్న వాకింది. నాకై సిలువలో మరణించినావు, నాకై నీ రక్తము చిందించినావు. నాకై సిలువలో మరణించినావు, నాకై నీ రక్తము చిందించినావు. నీది మందు నీగా చేసి ఉన్నావు, నూతన జీవితం నాకిచ్చినావు. నీతిమంతునిగా చేసి ఉన్నావు, నూతన జీవితం నాకిచ్చినావు. యేసు 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 యేసు. చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడవు, చాలిన దేవుడవు నాకు, చాలిన దేవుడవు, చాలిన దేవుడవు మనకు, చాలిన దేవుడవు. పాపములన్నీ పరిహరించినావు,
పావను నీగా నన్ను చేసియున్నావు, పాపములన్నీ పరిహరించినావు, పావను నీగా నన్ను చేసియున్నావు. పరిశుద్ధ పరచి నడిపిస్తున్నావు, పరిశుద్ధ ఆత్మతో ముద్రించినావు, పరిశుద్ధ పరచి నడిపిస్తున్నావు, పరిశుద్ధ ఆత్మతో ముద్రించినావు. యేసు 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 యేసు. సంతోష సమాధానం నాకిచ్చినావు, స్నేహితుడవని నన్ను పిలిచావు, సంతోష సమాధానం నాకిచ్చినావు. విపద కన్నా స్నేహితుల కన్నా స్నేహితుడన్న నీవు చాలిన దేవుడవు. సంపద కన్నా స్నేహితుల కన్నా స్నేహితుడన్న నీవే చాలిన దేవుడవు. యేసు 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 అందరం కలిసి యేసు ప్రభు తూ కాఫీ హే ప్రభు కాఫీ హే ప్రభు తూ కాఫీ హే ప్రభు కాఫీ హే ప్రభు తూ ముచే కాఫీ హే ప్రభు కాఫీ హే ప్రభు తూ ముచే కాఫీ హే ప్రభు. పోదు మానవరే తమిళ్లో పోదు మాన more than enough.
You are more than enough for me. You are more than enough. Come on, everyone. You are more than enough for me. You are more than enough. Say, Jesus. Jesus. దేవుడవు నీవు చాలిన దేవుడవు చాలిన దేవుడవు నీవు చాలిన దేవుడవు చాలిన దేవుడవు చాలిన దేవుడు చాలిన దేవుడు నీవు మాకు చాలిన దేవుడు చెప్దాం ఏసయ్యాని ఏసయ్యా 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 యేసయ్యా అందరం కలిసి యేసయ్యా యేసయ్యా వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక హల్లెలూయా నీ రాజ్యం నెరవేరును గాక స్తుతియు ఘనదయు మహిమయు ప్రభావం పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడు చేరును గాక ఆమేన్ ఆమేన్ ప్రతి ఒక్కరు దేవునిసన్నిధిలో కూర్చునండి. అతి త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ కూడిగలో జాయిన్ అవుతున్న జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి విశేషముగా ఈ కూడిగను హోస్ట్ చేస్తున్న హెచ్సిసి ఇండియన్ ఫెలోషిప్ అనే స్పిరిచువల్ ఫ్యామిలీకి మా హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. ఒకసారి కూడా దేవుని స్తుతించే భాగ్యం వందనం అంటే ఇలాగనే చేతులు జోడించే ఎస్ దేవునికి స్తోత్రం ఆమేన్. దేవుడు భాగ్యం అనుగ్రహించారు, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా ఆమేన్. గాడ్ ఈజ్ సో వెరీ గుడ్ టు అస్ ఆమేన్. ఈజ్ సో వెరీ గుడ్ టు అస్. అక్కడ ఉన్న వ్యక్తి వ్యక్తికి చెప్పండి, గాడ్ ఈజ్ సో గుడ్, గాడ్ ఈజ్ సో గుడ్, హల్లెలూయా. ఎవరితోనూ చెప్పనక్కర్లేదు అని ఖాళీగా గ్యాప్ పెట్టి కూర్చున్న వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ, హల్లెలూయా. నాలుగవ నెల ఒక 2024 నాలుగవ నెల చివరి ఆదివారం వరకు అద్భుతకరముగా నడిపించి తీసుకుని వచ్చిన ఆ దేవునికి ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దామా. రెండు చేతులు పైకెత్తి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసయ్యా నీకు స్తోత్రం, నీ కాపుదలకై స్తోత్రం, నీ సంరక్షణకై స్తోత్రం, నీ ప్రొవిడెన్స్కై ప్రొవిషన్స్కై స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నీ కృపకై స్తోత్రం, నీ నడిపించిన విధములకై స్తోత్రం, నీవు ఇచ్చిన ఆరోగ్యముకై స్తోత్రం, క్షేమముగా నడిపించిన స్తోత్రం, ప్రయాణములు అన్నింటిలో తోడుగా ఉండిన దయకై స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామమున ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత హృదయం గలవారమై ఎల్లప్పుడూ ఉండుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత హృదయం, ఏ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, హల్లెలూయా. నేను మొన్న బాపట్ల అనే స్థలం వరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల ఫోటో అనేక స్థలములో కనిపించింది. అది న్యాయమైనది, కారణం ఏ వ్యక్తికి ఓటు చేయాలి అని ప్రజలకు తెలియాలి కదా. తర్వాత కొంచెం పోయినప్పుడు చూసాము, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ ఒక ఫోటో పెట్టుకొని ఉన్న కొన్ని పోస్టర్స్ మీకు కనిపించిందా? చాలామంది కళ్ళు మూసుకుని వాహనంలో ఉండను, కనిపించలేదు. దేవునికి స్తోత్రం. నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను కనుక కళ్ళు తెరిచే ఉండాలి కదా, కనుక నేను చూశాను. సో ఇట్ బ్రాట్ ఎ థాట్ టు మీ, ఎవరికి ఓటు వేయాలో అనిన ఆ ఫోటో ఉండటం న్యాయమైనది, తెలుసుకోవాలి ఎవరికి ఓటు వేయాలి. కానీ ఎలక్షన్ కమిషనర్ ఫోటో తర్వాత నేను చూశాను, ఆ ఫోటో మాత్రం కాదు, ఇక ఏదైనా హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఆ హాస్పిటల్ నడిపిస్తున్న వారి ఒక ఫోటో, డాక్టర్ ఫోటో, డైరెక్టర్ ఫోటో, స్కూల్ అయితే స్కూల్ డైరెక్టర్ ఫోటో. ఇలా చూసుకుని వచ్చేటప్పుడు ఒకటి అర్థమైంది, ఇది సెల్ఫ్ ప్రమోషన్ చేస్తున్న కాలం. అది ఇప్పుడు స్టార్ట్ అయినది కాదు, కొంచెం కాలం అయింది. అందుకే సెల్ఫీల కాలం అంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. సెల్ఫ్ ఎగ్జిబిట్ చేయాలని ప్రతి ఒక్కరును ఏదో సెలబ్రిటీ అని అనుకుంటున్న ఒక కాలం. ఎవ్రీవన్ థింగ్స్ దే ఆర్ సెలబ్రిటీస్. యాక్సిడెంట్ అయినా కూడా ఒక సెల్ఫీ తీస్తారు. ఇది సేవకులు చేస్తున్న కార్యం నేను చెప్తున్నాను. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ జరిగిన చోటలో నిలబడి ఒక సెల్ఫీ, అది వేరే ఉద్దేశమును బట్టి ఏదైనాను సెల్ఫ్ ప్రమోట్ చేస్తున్న ఒక కాలం. నేను కనిపించాలి, నాకు విలువ ఉండాలి, నాకు స్థానం ఉండాలి, నాకు ఘనత ఉండాలి, నేను సంబడి అయి ఉండాలి. అండ్ మై క్వశ్చన్ ఈజ్ దిస్, ఈ ప్రమోషనే కాదా ఏదేని తోటలో వాడు స్టార్ట్ చేశాడు? అతడు స్టార్ట్ చేసిన ఫస్ట్ పబ్లిసిటీదే కదా. అతడు చెప్పారు, దేవతలు వలె యు ఆల్సో విల్ బికమ్ లైక్ గాడ్, నీవును దేవుడు అవుతారు, నీవు ఎవరో ఒకరు అవుతారు అన్నారు. అది ఆవాలి అని ప్రయత్నం ఒక ఐ కెన్ సే అల్టిమేటంలోనికి వెళ్ళినటువంటి ఒక కాలం. సంబడి ఆవాలి. సో మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, ఐ ఎమ్ నోబడి సో ఐ షుడ్ బికమ్ సంబడి, నాకు విలువ లేదు, నాకు అది లేదు ఇది లేదు గనక నేను ఏదో ఆవాలి, నేనేదో నిరూపించాలి అని దాదాపు అందరూ ప్రయత్నం చేస్తున్న ఒక కాలం. హల్లెలూయా. విధేయత కలిగి ఉండటానికి, వినయ మనస్కులై ఉండటానికి ఎవరికి నీ ఇష్టం లేకుండా కొందరిని విధేయపరచాలని ప్రయత్నం చేస్తున్న ఒక కాలం. నా అధికారం కింద కొందరు కూడా ఉంటే బాగుండుది, నేను చెప్తే 10 మంది వింటే బాగుండుది. ఒకసారి ఇప్పటికే మేబీ ఒక 18 or 20 years క్రితం ఒక స్కూల్ మాస్టర్ గారు చిలుకూరుపేటలో మా ఆఫీసులో కలవటానికి వచ్చారు. ఆయన మాట్లాడి వెళ్ళిన తర్వాత నా సహోదరు నాతో చెప్పారు, అతను స్కూల్ మాస్టరే కానీ అసలు చదవటానికి స్కూల్కి వెళ్ళినట్టు లేదు అన్నారు.
నేను అనుకున్నాను చదవటానికి స్కూల్కి వెళ్ళకుండా ఎలా స్కూల్ మాస్టర్ అవుతారు అని చెప్పిన మాటయే, హీ హాజ్ నెవర్ లెర్న్డ్ ఎనీథింగ్ బట్ హీ వాంట్ టు టీచ్ అన్నారు. ఆయన ఏది నేర్చుకోలేదు బట్ నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సీ ఐ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ లెర్న్డ్ యు కెనాట్ టీచ్. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ టీచర్ హూ గివ్స్ లెసన్ ఆఫ్టర్ ద టెస్ట్. అనుభవం అన్నది ఒక మంచి నేర్పికుడు. ఎటువంటిదంటే టెస్ట్ తర్వాత మనకు పాఠం ఇస్తున్నటువంటి ఒకటి అనుభవం. అనుభవములో మనం అనేకం నేర్చుకోవలసి ఉన్నది. హల్లెలూయా. ఒక వాక్య భాగం మనం చూద్దాం, అనుభవములో నేర్చుకున్నటకు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, chapter 2 verse 10. హీబ్రూస్ chapter 2 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. అనేకులైన కుమారులను మహిమకి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. స్తోత్రం. శ్రమల ద్వారా, కొంచెం కూడా యాప్ట్గా ఉన్న ఒక ట్రాన్స్లేషన్ ఇలా ఉంటుంది, శ్రమ అనుభవముల ద్వారా. నెక్స్ట్ చదవండి. శ్రమ అనుభవముల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయనకి తగును శ్రమల ద్వారా అని ఉన్నది. ఈ శ్రమను అనే వర్డ్కి మలయాళంలో ఉన్న ట్రాన్స్లేషన్ యాడ్ చేసి నేను చెప్తాను. మలయాళంలో ఇలా ఉన్నది, అవరు రక్షానాయకనే కష్టానుభవంగా తిగంజవనాకున్నത് యుక్తం ఆయిరును. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, కనుకనే తెలుగులో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. శ్రమ అనే అనుభవం, ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ కాల్డ్ ఆర్ టర్మ్డ్ యాజ్ సఫరింగ్స్. స్తోత్రం. ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. ఏ అనుభవం అంటే సఫరింగ్స్, టెస్ట్, గోయింగ్ త్రూ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ which is called as sufferings. But these tests or these experiences is bringing a person to perfection, to make the captain of their salvation perfect through the experience of sufferings or through suffering. Sramala Dwara. Experience is a teacher who gives lessons. Anubhavamulu. There is some noise coming. Please check. Yeah, thank you. Sramalu ane anubhavam. Ninnu perfection lo nikki teesukoni vaste. Leda. Sidduduga. Sidduniga. సిద్ధత కలిగిన వ్యక్తిగా కంప్లీషన్లోనికి తీసుకొని వస్తే అది ప్రయోజనకరమై ఉండదు. అండ్ లెట్ మీ షో యూ వన్ మోర్. హీబ్రూస్, ద సేమ్ హీబ్రూస్ chapter 5, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9, ఇక్కడైనా అది ఉండవచ్చు నేను నమ్ముతున్నాను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన. చూసారా, పొందిన శ్రమల వలన. ఇక్కడ మలయాళం ఇస్ సో బ్యూటిఫుల్. తాను అనుభవించ కష్టంగా మీన్స్ ఆయనకి అనుభవమైన ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్స్.
పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయతను నేర్చుకొనెను. నెక్స్ట్ మరియు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడు ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుభవం ఒక వ్యక్తిని ఎలా తీసుకొని రావాలి అని ఉన్నదే. సో హియర్ ద వర్డ్ పర్ఫెక్ట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్ టు దో హీ వేర్ అ సన్ ఎట్ లర్న్డ్ హీ ఒబీడియన్స్ బై ద థింగ్స్ విచ్ హీ సఫర్డ్. హీ లర్న్డ్ ఒబీడియన్స్ త్రూ సఫరింగ్స్. సో ఇఫ్ యూ గోయింగ్ త్రూ సఫరింగ్స్ ఐ కెన్ టెల్ యూ దీస్, you will learn how to obey God. Can someone say amen to it? If you're going through sufferings, edainatundi samalu valana meer cheptaru naaku samale ledu chaala mandi ila anukuntarandi dabbulu baagane unte ye samalu undadani unna varini adagali vaaru cheptaru amen. Kondaru cheptaru saundaryam unte samalu undadu avu unna varini adagali vaalu cheptaru. Aarogyam unte samalu undadani vera kondaru antaru vaarini adagali. ఏది ఒకరికి లేదో ఆ వ్యక్తి ఉన్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు అని అనుకుంటారు. మలయాళంలో ఒక వర్డ్ ఉంది, ఇక్కడ నిక్కుంబా అక్కర పచ్చ అంటే ఇటు ఈ దరిలో ఉన్నప్పుడు ఆ దరి పచ్చిగా కనిపిస్తుంది, ఆ దరికి వెళ్తేనే అర్థమవుతుంది అక్కడ ఎలా ఉన్నదని. స్తోత్రం. అనేక మంది ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా వెళ్దాం అమెరికా వెళ్దాం అంటారు, వెళ్ళిన వారికే తెలుసు ఎలా ఉన్నారని. వెళ్ళిన వాళ్ళు చెప్తున్న మాట, మేము అక్కడ ఖాళీగా కూర్చొని సరదాగా మాట్లాడుకొని ఉన్నటువంటి కాలమన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి స్తోత్రం. ఇక్కడ లాగా పరిగెత్తి పనిచేస్తున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. దేవునికి స్తోత్రం స్తోత్రం. సమయం లేదు అని ఇక్కడ ఖాళీగా ఉన్న చాలామంది చెప్తున్నప్పుడు ఒరిజినల్గా సమయం లేని వాళ్ళు ఏం చెప్పాలి? ప్రయాసపడుతున్నా ఉదయం నుండి సాయంకాలం వరకు. బట్ నేను చెప్తున్నది ఏదియో ఆ రీతిలో ఉన్నది కాదు, అది ఏదియో శ్రమ అనే లెవెల్లోనికి రాదు. శ్రమ ఏ లెవెల్లో ఉన్నది అంటే అది వేరొక లెవెలే. శ్రమ అనుభవం అవటానికి, నౌ ఐ విల్ టెల్ యూ ఇన్ దిస్ వే, అనేకులను రక్షణలోనికి లేదా నిత్య జీవములోనికి తెచ్చుచుండగా రక్షణ కర్తను శ్రమ అనుభవములోనికి పంపించుట యుక్తమై ఉండను తండ్రి అయిన దేవునికి. ఎవరిని గురించి ఉన్న పరామర్శ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఉన్నది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం అడుగుచున్నాం అనుకోండి, వడ్రంగి గ్రహములో పుట్టారు, యూదా గోత్రములో వచ్చారు. ఆ వడ్రంగిగా ఉండి పనిచేస్తుంటే ఏదైనా సమస్య ఉన్నదంటే ఏ ప్రాబ్లం లేదు. ఉందా? మనోహరమైనటువంటి తలుపులు, ఫర్నిచర్స్ అన్నీ చేసి ఇస్తుంటే అందరు ఆహా చాలా బాగానే ఉన్నది అని చెప్పుకొని తీసుకుంటారు, తప్ప ఏదైనా సమస్య ఉన్నదా? అప్పుడుకప్పుడు సినగోగులోనికి వెళ్ళి వస్తే ఏదైనా సమస్య ఉన్నదా? ఆహారం లేకపోవటం సమస్యనా? వారు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి గృహంలో ఉండను, నిజమే, కొంచెం కష్టంలో ఉండను, అది ఏది శ్రమ కాదు, అది శ్రమేనా? ఆన్సర్ మీ, అవునా కాదు? సో సాధారణ ఒక జీవితంలో ఆయన ఉండిపోయింటే ఆయనకి శ్రమలు అనేదే లేదండి, సమస్యలే లేదు. ఇంకొక రీతిలో చెప్పాలంటే 30 ఏండ్లు వరకు హీ వాజ్ ఎ కంఫర్టబుల్ పర్సన్ ఓన్లీ ఇన్ వన్ ఏరియా, బికాస్ హీ వాజ్ హోల్డింగ్ ఆన్ టు హిమ్సెల్ఫ్ అంటిల్ ద ప్రపోజ్ టైం కమ్. తన కొరకు నిర్ణయించిన సమయం వచ్చే వరకు వేచి ఉండుట, దట్ ఈస్ సంథింగ్ సో హార్డ్. అన్నీ ఎరిగి ఉన్నాం, అన్నీ తెలుసుకొని ఉన్నాం, కానీ ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు, ఆగాలి ఆగాలి, ఐ మీన్ మై ఫాదర్స్ బిజినెస్, 12 ఏట ఉన్నట్టప్పుడే అన్నీ ఎరిగిన వ్యక్తి, కానీ వెయిటింగ్లో ఉండాలి తండ్రి ఆలోచన ఇచ్చు వరకు, మార్గము సిద్ధపరచు యోహాను వచ్చు వరకు. ఆర్ యు విత్ మీ? వింటున్నారా? హల్లెలూయా. యోహాను వచ్చి మార్గమును సరళం చేయాలి,
ఆమేన్. ఎడారిలో కేకలు వేయువాని స్వరమై యోహాన్ ముందుకు రావాలి. వచ్చే వరకు ఈయన వెయిటింగ్ లో ఉండే తీరాలి. అండ్ హీ ఈస్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు కమ్ అండ్ ఓపెన్ దట్ వే ఆర్ ద ప్రొఫెసీ టు బి ఫుల్ఫిల్డ్. ప్రవచనం నెరవేరినట్లుగా ఆయన వేచి ఉండను, కనిపెట్టుకుని ఉండను. అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ దిస్ పర్సన్ అపియర్డ్. ఎడారిలో కేకలు వేయువాని స్వరముగా ఇదిగో ఒకరు వస్తున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఆమేన్. ప్రకటించుకొని ఒకరు రావడం మొదలు పెట్టిన నౌ హి సెడ్ యా మై టైమ్ హస్ కమ్. ఆమేన్. ఆయన లేచారు, నడిచి వెళ్ళారు. ఆమేన్. యోర్దాన్ నదిలో ఉండి బాప్టిజం ఇస్తున్న యోహాను యొద్దకి పోయి బాప్టిజం పొందుతున్నారు. ఆల్ ఫైన్, ఆల్ ఫైన్. బాప్టిజం పొంది ఆయన బయటకి రాగానే పరలోకం తెరవబడింది. ఇదిగో నా ప్రియ కుమారుడు, హల్లెలూయా, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మై బిలవ్డ్ సన్ అని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడైతే పరలోకం నుండి వచ్చానో. నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ వాక్యం, అపవాది చేత శోధింపబడుటకు ఆయన అరణ్యములోనికి కొనిపోబడ్డారు. అండ్ దేర్ స్టార్టెడ్ ద ట్రయల్స్ ద టెంప్టేషన్స్. అప్పటి వరకు లేనిది అప్పుడు స్టార్ట్ అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ సఫరింగ్స్. అప్పటి నుండి ప్రారంభమైన శ్రమల గురించి నేను మాట్లాడుతున్నాను. అది కాకుండా ఇంటిలో ఉన్న ఏదో ఒక విషయం గురించి కాదండి, దైవీక అసైన్మెంట్లోనికి నీవెప్పుడైతే ఎంటర్ అవుతామో, దైవీకమైన చిత్తములోనికి నీవెప్పుడైతే స్టెప్ వేస్తామో, ఎప్పుడైతే ఆ దైవ ఉద్దేశం నెరవేరాలని నీవు నిన్ను సమర్పించుకుంటారో, అప్పుడు మాత్రం స్టార్ట్ అవుతున్న ఒక స్పెషల్ లెవెల్ ఆఫ్ సఫరింగ్స్. I was talking to a child today. Oka bidatho nenu ee roju maatladta undanu. Ame cheppiru okkapudu appa ye samasya undedi kaadu, evaru tittey varu kaadu. Karanam nene konja stubborn ga undanu indilo. Evaru maatladna naa maata daati velledi kaadu. I was a little strong. Kani eppudaithe prarthaniki raavatam modalu pettino, vaakyam vinatam modalu pettino, naa jeevitham nenu maarchukunnanu. నేను తగ్గించుకున్నాను. సహనం, ఓర్పు ఏమిటని నేను నేర్చుకోవాలని మీరు చెప్తున్న వాక్యములన్నీ నేను అప్లై చేయటం మొదలుపెట్టాను. ఎవరెవరు మౌనంగా ఉండునో వారందరూ ఫణమెత్తి పాములాగా ఇప్పుడు నిలబడుతున్నారు. నాకు తెలుసు ఆమెన్ చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారని. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఎప్పుడైతే నేను తగ్గించుకున్నానో, ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా ఉండాలని ప్రయత్నం చేశానో, స్తోత్రం. కొన్ని ఇంట్లో ఉండుది భర్త రక్షణ పొందాలి, భర్త రక్షణ పొందాలి, పొందాలి 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 అని చెప్పుకొని ఏడుస్తూ మొరబెడుతూ భార్య ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఈయన అప్పటి వరకు చాలా డిఫరెంట్ పర్సన్గా ఉంటారు. స్తోత్రం. ఆయన రక్షణ పొంది ఒకరోజు మారు మనసు పొంది తన్ను తాను తగ్గించుకుంటారు. ఆ తర్వాత ఈయన చెప్తున్న మాట, నేను రక్షణ పొందకుండా ఉంటే మేలుంటుంది, ఆమె ఏలుబడిలో ఉన్నాను నేను. స్తోత్రం. ఆమెన్. వేరే కొందరు వెయిటింగే, ఆయన రక్షణ పొంది రావాలి, అప్పుడు నేర్పాలి. నేను పొందిన బాధలు ఏమిటో ఆయనకి నేర్పాలి నేను. స్తోత్రం. నో నో నో, ఇది కాదండి. దైవీక చిత్తంలోనికి ఎండ్ర అవుతున్నప్పుడు, దైవీక ఉద్దేశంలోనికి మనం వస్తున్నప్పుడు, దైవీక అసైన్ మనం తీసుకున్నప్పుడు, లోకమంతా మాయయ్యా, హల్లెలూయా, లోకం మొత్తం మాయయే అని, లోకములో మనకు కనిపించిన ప్రేమ ఏది సరి అయినది కాదు అని అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు తోడుగా నిలబడిన వారందరూ మన నుండి దూరం అవుతారు. అప్పటి వరకు చాలా దగ్గరగా నిలబడిన స్నేహితులందరూ అప్పుడు దూరం అవుతారు. అండ్ మై క్వశ్చన్ ఈజ్ దిస్, దెన్ వాట్ డిడ్ దే లవ్? వాట్ వేర్ దే ఎక్స్పెక్టింగ్? See, there is a parallel love of the world. Logam chupistunna oka pratyekamaina prema. I was meditating on love subject, love. I used to always mention about the four words used for love in Greek, but then I learned there are seven terms used in Greek about love. Aa yedu maatallo okke oka maataye manaku seriga upayoginchatakunnadi
ఆగాపే అని ఒకే ఒకటి మాత్రం, సెల్ఫ్ లెస్ లవ్. ద లవ్ విచ్ గివ్స్ అవుట్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. తిరిగి ఏది ఎదురు చూడకుండా ఇచ్చుచూనే ఉండున్న ఇస్తున్న ప్రేమ. హల్లెలూయా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తున్న చోటలో వాడబడిన ఆ పదం అగాపే. ద వే హౌ హీ లవ్డ్ అస్, అన్కండిషనల్, నాన్ సీజనల్, నాన్ రీజనల్, కారణం లేకుండా, కాలములో పరిమితం కాకుండా ప్రేమించిన ఒక ప్రేమ. హల్లెలూయా. వై డు యూ లవ్ మీ ఆర్ గాడ్ అని అడిగితే హీ సేస్, బికాస్ ఐఎమ్ లవ్, ఐ లవ్ యూ. నేను ప్రేమ అయి ఉన్నాను గనక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సీ దేస్, ఎప్పుడైతే దైవిక చిత్తములోనికి మనం ఎంటర్ అవుతామో అప్పుడు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా మారుతున్నారంటే, అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడుతున్నారు. 40 రాత్రి పగలు బిర్యానీ తిన్నారు. అవునా? 40 రాత్రి పగలు ఆహారం లేదు, అన్నపానం లేదు, ఇవి లేకుండా ఉండను. కానీ అపవాది చేత శోధింపబడుతూనే ఉండను. అండ్ ఆఫ్టర్ ద 40 డేస్ ఆర్ వెన్ ఇట్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ద 40th day, ఆయన ఆకలి కొనగా అపవాది అనే శోధకుడు, ద టెంప్టర్, ద టెస్టర్, ఆ ప్రయోగం నాకు ఇష్టమే. కారణం టెస్టర్ తెలుసా? టెస్టర్ అంటే స్తోత్రం, ఏమి తెలియదు, దేవునికి స్తోత్రం. టెస్టర్, మనం టెస్ట్ చేస్తాం కదా, టెస్టర్. ఆమేన్. నాకు అనిపిస్తూ ఉండేది ఈ అపవాది అని టెస్టర్ పట్టుకుని వచ్చి ఏసైను ముట్టగానే టెస్టర్ ఒక ఫ్యూజ్ పోయింది, వీని ఫ్యూజ్ కూడా పోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొందరికి అర్థమవుతుంది, అర్థమైతే చాలు. దేవునికి స్తోత్రం. సో అపవాది అని టెంప్టర్, టెస్టర్ అప్పుడు దగ్గరికి వచ్చాడు. అతడు ఏసైను 3 లెవెల్లో టెస్ట్ చేశాడు. 3 types of test, 3 methods he used in test. One was physical level, one was emotional level, the next was spiritual level. Physical, sensual, spiritual. Meeru study chese meeku artham avutadi. Rotte ani subject isukochinappudu physical level, next scripture raayabadi undu kada, that is emotional, undu kada, it's there, it's there. Didn't you read it? So adi tana aalochananu, tana mind nu konja confuse chestunnadu. Next worship, aaradhana, adu spiritual level. Devuniki stotram. Simple term lo cheppalante quarterly, half yearly, finally. Amen. Moodu testlu Yesaya pass ayaru. Karanam 40 days, 40 days అపవాది చేత శోధింపబడుతున్నప్పుడల్లా హి వాస్ మూవింగ్ ఫ్రమ్ 1 లెవెల్ టు అనదర్ లెవెల్, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఆయన ఇగను పెర్ఫెక్షన్ లోనికి వస్తూనే ఉండను. అండ్ హీ నెవర్ గేవ్ అప్. ఆకలిగా ఉంది కదా అని, లేదా రాయబడి ఉంది కదా అని, ఒక్కసారియే కదా అని ఆయన అక్కడ లోబడలేదు. గనక హీ వాస్ ప్రూవన్ to be an overcomer. Amen. మూడు పరీక్షలోను విజయం పొందిన వారాయేటప్పుడు విజయవంతుడా కాదా? ఇది జవాబు కాదు. Amen. మూడు పరీక్షలోను ఆయన విజయం పొందారు, ఆయన విజయవంతుడిని నిరూపించారు. అంతటా 4:11 అని అనుకుంటున్నాను, మత్తయి రాసిన సువార్త 4:11 చదవండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. సో కొంచెం కాలం కొరకు ఇక అపవాది ఏం చేశారంట? విడిచిపోగా. అందుకని చెప్పాను ఈ టెస్ట్ ఫెయిల్ అయింది. ఎవరికి ఫెయిల్ అయింది? అదరు ఫెయిల్ అయ్యాడు. క్వశ్చన్ పేపర్ పెట్టిన వాడు ఫెయిల్ అయినటువంటి ఫస్ట్ టెస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన వ్యక్తియే ఫెయిల్ అయిపోయినటువంటి ఒక టెస్ట్. కారణం ఆన్సర్ ఇచ్చిన వారు, ఓ గాడ్, ఓ గాడ్, ఆయన వాక్యమై ఉండను, ఓ ఆయన సంపూర్ణుడై ఉండను, సంపూర్ణ సిద్ధి కలిగిన వారై ఉండను. ఓ గాడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై రిడీమర్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అబౌట్ హిమ్, గివ్ ప్రైజ్ అంటు హిమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఓడిపోయాడు, ఈయన విజయమును స్థాపించారు.
ఓడిపోయిన వ్యక్తి అక్కడ నిలబడలేదు, పారిపోయాడు. అందుకే క్వశ్చన్ పేపర్ పెట్టిన వాడే విడిచి అంతట అపవాది ఆయనను విడిచి పోగా, నెక్స్ట్ దేవ ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. పరిచర్య చేయటానికి దేవదూతలు సర్వెంట్స్ గా దొరుకుతున్న అద్భుతకరమైన అనుభవం. అండ్ యూ మే బి థింక్ ఆహాహా బాగానే ఉన్నది. నో నో, అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. అండ్ నౌ ఇట్ ఈస్ లైక్ దిస్, ఆయన ఇంటిలో అక్సెప్టెడ్ పర్సన్ కాదు. యూదా మతానుసారుల మధ్య ఈయన అక్నాలెడ్జ్డ్ పర్సన్ కాదు. ఆమేన్. ఆయన ఇంటి వారైనను ఆయనను గురించి ఆహా మాకు ఒక మంచి కుమారుడు ఉన్నారని కానీ, మాకు మంచి ఒక అన్నయ్య ఉన్నారని కానీ, నో నో నథింగ్. ఆయన ఇంటి వారైనను ఆయన ఎందు నమ్మిగా ఉంచలేదు అని పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నది. ఆయన సహోదరులైనను ఆయన ఎందు నమ్మిగా ఉంచలేదు. ఈవెన్ హిస్ ఆన్ ఫ్యామిలీ మెంబర్స్, అనుభవిస్తున్న వారికి ఇది అర్థమవుతుంది. నేను దేవుని సేవలోనికి రాగ మునుపు There was no trouble at home because my word was like that. Na jeevitha vidhanam anni alagane untundi. Devuni sevaloniki nenu vache munupu na vandi vastundi ani sound vinte chalu. Later on ma annaye cheppina maate, later on shop daggariki vandi vastante aa shop lo ayaniki oka shop undanu, aa shop lo unnatundi vaaru andarito ine chepparu, aa tammudu vastunaru vellavalsina vallu vellu ani. The way stotram, the way how I was treated was different. Karanam seva, I mean loka anusaranga undanu, I had influence, anagamaina friends undanu, adu anni area lo unna friends undanu, udyogam undanu, all the way. But eppudaithe devuni sevakarukani samarpincharo padi okaru andaki mundu thammudu vasana adukindu vaadeyam pani lekunda tirugutunadu. కించపరచటం మొదలు పెడతారు, నిందించటం మొదలు పెడతారు. నీకు విలువ లోకం ఇవ్వనప్పుడు నీవే కావాలని చెప్తున్న ఒకరున్నారు. నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, నేను ఆ ఉద్యోగంలో ఉండి ఉంటే హెచ్సిసి అని కాదు ఏసీయు నన్ను పిలిచేవారు కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ ఉన్నత పిలుపుతో పిలిచినావు, ఊహకి మించినవి ఇచ్చి ఉన్నావు, కృపతో దయ నాపై చూపి ఉన్నావు, నా ఆయుష్ అంతా నిన్ను నేను కీర్తించేదను, ప్రకటించేదను, స్తుతించేదను. హల్లెలూయా హల్లెలూయా. మన యేసు సజీవుడు. హల్లెలూయా హల్లెలూయా. మన యేసు సజీవుడు. ఆరాధించుటకు కారణముంది, చప్పట్లు కొట్టుటకు కారణముంది. హల్లెలూయా. సో నౌ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. శ్రమల వలన ఏ లెవెల్లోనికి రావాలి అని ప్రభు చూస్తున్నారంటే సిద్ధత, సిద్ధపాటు. మనం పర్ఫెక్షన్ లోనికి రావాలి. నౌ ఐ వాంట్ టు షో యు అనదర్ వర్డ్. గో టు కొలోసియన్స్. Fourth chapter. Twelfth verse. కొలొస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలోనికి వెళ్ళండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా. ఓకే. క్రీస్తు యేసు దాసుడనైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఎపఫ్రా, ఎక్కువగా పరామర్శ లేని ఒక వ్యక్తియే ఎపఫ్రా. పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తే దేవునితో నడిచినటువంటి హానోకు కానీ, దేవునికి విధేయుడైనటువంటి అబ్రహాం కానీ,
నోవాహు గురించి కానీ ఇలా అనేకుల గురించి చెప్పుకొని వచ్చి కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పుడు మనకు పేతురు గురించి చెప్తారు, యాకోబు గురించి చెప్తారు, యోహాను గురించి చెప్తారు, పౌలు గురించి చెప్తారు, తిమోతి గురించి చెప్తారు, అన్నీ ఉండను కానీ ఎపఫ్రా అనే వ్యక్తిని గురించి ఎక్కువగా ఉండదు పరామర్శ. నేను కూడా నా జీవితంలో, నా టోటల్ జీవితంలో ఎపఫ్రా అని పేరు కలిగిన ఒకే వ్యక్తిని నేను జీవితంలో చూశాను. యాకోబు అని పేరున్న వాళ్ళని అనేకం చూసాం, యోహాను అనేకం చూసాం, పౌలు అనేకం చూసాం, పేతురు చూసాం, కానీ ఎపఫ్రా అని పేరున్న ఒకే ఒక వ్యక్తిని నేను జీవితంలో చూశాను. స్తోత్రం. సో ఎందుకు ఆ పేరు అంత ప్రామినెంట్ కాదు అంటే, ఆ పేరుకు పెద్దగా బైబిల్లో మనకు ప్రయోగములు కనిపించట్లేదు గనుక. బట్ ఇక్కడ హీ సంబడి వెరీ స్పెషల్, వెరీ స్పెషల్. అందు నిమిత్తం అదొకసారి చదువుదాం. మీలో ఒకడును, మీలో ఒకడును అంటే మనలాగా ఉన్న ఒకరు. చెప్పండి, మనవండి ఒకరు. ఇదే రీతిలో మనలాగా ఒకరు అని పరిశుద్ధ బైబిల్లో ఇక ఒకరిని గురించి రాయబడి ఉన్నది. అదెవరిని గురించి? ఏలియా. ఆమేన్. మనవండి స్వభావం కలిగిన వాడు. సో అదే రీతిలో ఇలా ఇక్కడ ఒకరిని పరిచయం చేస్తున్నారు. వన్ అమంగ్ యూ, మనలాగా ఒక వ్యక్తి ఎవరు? క్రీస్తు యేసు దాసుడును ఆయన ఎపఫ్రా. సో ఈయనకి ఒక స్పెషాలిటీ ఉంది. మనవండి ఒకరు అని చెప్తే ఆ వ్యక్తిని ఎలా కంపేర్ చేస్తున్నారంటే, క్రీస్తు యేసు దాసుడైతేనే మనవండి ఒకడు. హల్లెలూయా. దే మే బి ఎ క్వశ్చన్, నో ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ టెక్నీషియన్, ఐఎమ్ ఎన్ ఇంజనీయర్, ఐఎమ్ సో అండ్ సో. ఒక్కొక్కరు నేను ఈ రీతిలో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అండ్ దిస్ ఈస్ వేర్ క్రిస్టియన్స్ ఫెయిల్. As long as you live, if you are a born again Christian, I want to remind you, you are a disciple of God, you are a servant of God, 24/7 at service. Amen. What is that makes you a servant of God? Servant is not above the master, servant obeys the master. ఎవరు సేవకుడు అంటే, యజమానునికి విధేయత చూపువారు సేవకుడు. సేవకుడు అని పేరున్న, నేను క్రీస్తు దాసుడను అని పేరున్న, కేరళలో ఒకడు ఉన్నాడు, ఉన్నారని ఇప్పుడు కూడా నేను నమ్ముచున్నాను, యేసు దాస్ అనే పేరు. ఇక్కడ చాలామంది జేసుదాస్ అంటున్నారు. జేసుదాస్ ఏం కాదు, యేసుదాస్. మలయాళం ప్రకారం చెప్తే పేరు యేసుదాస్. కానీ ఇతడు పోయి వేరే ఎవరికో దాసుడై ఉండి గురువాయూర్ టెంపుల్ ముందు నిలబడి, ఇప్పుడు నేను పాడి పాడి ఓపెన్ చేస్తారంట టెంపుల్. చివరికి వాళ్ళు తీసుకొని వెళ్ళారు, పాటలు చాలు ఇక్కడ అని చెప్పారు. కారణం, నీ పేరు ఇది, నీకు గుడిలో ప్రవేశం లేదు అని. అదిలో కొంచెం కాలం వేరే ఒక కొండ ఎక్కి చెప్పారు, నేను దానికి దాసుడు అన్నారు. అరే, పేరుండి ప్రయోజనం లేదండి. వేరే కొందరు చెప్తాను, నేను దేవుని సేవగులం, దేవుని సేవగులం. అసలు దేవుడు చెప్పినది ఏది చేయకుండా ఏదో పార్టీ పెట్టినట్లుగా నడిపిస్తున్న వేరే అనేక మంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. సభ్యులు కావాలని సభ్యులను పెంచుకొని వెళ్ళుతున్న వేరే కొందరు ఉన్నారు. వీరు కూడా సేవకుడు అంటే అంటారు, కానీ వీరెవరు సేవకులు కాదు. యజమానుడు చెప్పినది చేస్తున్నవాడు సేవకుడు. ఆమేన్ చెప్పండి. పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, యజమానుడు చెప్తున్నది చెయ్యువారు సేవకులు అని చెప్పండి. చెప్పండి, చెప్పండి, చెప్పండి. పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, యజమానుడు చెప్పినది చెయ్యువారు సేవకులు. ఆమేన్. సో యజమానుడు చెప్తున్నది చెయ్యటానికి మనకు మనసు ఉండాలి. మనం సంపూర్ణ విధేయత గలవారమై ఉండాలని ఆశిస్తున్న ఒక పరలోక తండ్రియు, పరలోక యజమానుడు. అందుకే ఆయన గురించి చెప్తున్నప్పుడు అదోనాయ్, మాస్టర్, బోధకుడని మాత్రం కాదు, యజమానుడా, యజమానుడా, నీ రెక్కలా నీడలోనే నాకు ఆనందము, ఆనందము. హల్లెలూయా.
నాకు చాలా ఇష్టమైన ఒక అద్భుతకరమైన ఒక సాంగ్ ఉన్నది, సేవ నీదయ్యా కలవరమెందుకు, పిలిచిన వాడు నీవే నడిపిస్తావు, ఆలోచన ఇచ్చువాడు నీవేనయ్యా, అన్నీ చెయ్యువాడు నీవేనయ్యా, ఆలోచన ఇచ్చువాడు నీవేనయ్యా, అన్నీ చెయ్యువాడు నీవేనయ్యా, యజమానుడా యజమానుడా నా యేసయ్యా, యజమానుడు నీ ఉండగా సేవకునికి భయమెందుకు, యజమానుడు నీ ఉండగా సేవకునికి భయమెందుకు, సేవ నీదయ్యా కలవరమెందుకు, పిలిచిన వాడు నీవే నడిపిస్తావుగా, సేవ నీదయ్యా కలవరం లేదయ్యా, పిలిచిన వాడు నీవే నడిపిస్తావుగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన యజమానుడు, మనం సేవకులం, మనం శిష్యులం. బోధకుడైన గురువైన యేసుని చిత్తమును ఎరిగి ప్రవర్తించువారం ఆయన సైన్యములకు అధిపతి, మనం సైనికులం. ఓ హల్లెలూయా, హి ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద హార్స్, హీస్ ద లార్డ్ ఆఫ్ హార్స్, అండ్ వి ఆర్ వన్ అమంగ్ ద హార్స్. ఆమేన్. మీకు ఇష్టం ఉండినను, ఇష్టం లేకపోయినను, అట్టి పిలిపే దేవుడు మనల్ని పిలిచారు. నిశ్చేద ఉంటే దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఖాళీగా ఉండటానికి ఆయన పిలువలేదు, సేవకులమై ఉండటానికి, సైనికులమై ఉండటానికి, పాపముకు వ్యతిరేకంగా పోరాడటానికి, దేవుని రాజ్య స్థాపన కొరకు ఆయన మనల్ని పిలిచారు. సో ఇక్కడ చెప్తున్నారు, మీలో ఒకడై క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఒకరొకరికి వందనములు చెప్పండి, చెప్పండి. పక్కన ఉన్న వ్యక్తి తిరిగి వందనాలు. చేతులు కలపకపోయినా పర్లేదు, కానీ వందనాలు చెప్తే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. గ్రీట్ ఈచ్ అదర్. ఓకే, సో హీ సల్యూటెత్ యు. డిడ్ యు సీ దట్ ఇన్ కింగ్ జేమ్స్ వర్షన్ 4:12? డిడ్ యు సీ దట్ ఇన్ ఇంగ్లీష్? ఇట్ ఇస్ రిటన్, ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ సల్యూటెత్ యు. Because a soldier in Christ. Okay, let me go a little faster. Oh God, what happened to my clock? Okay. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో. సో మీరు ఎవరు అవాలంట? మీరు సంపూర్ణులను, సంపూర్ణులను. Amen. It is written, pleru. Full. Perfect. It is written in this way, that he may stand perfect and complete. Meeru sampurnulunu antena prati vishayamulo, prati vishayamulo devuni chittamunu gurchi. Now listen very carefully. Devuni chittamunu gurchi atma సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారనై, సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారనై. సంపూర్ణ ఆత్మ నిశ్చేత, వేరు వేరు వాళ్ళగా తృత్వం ఇక్కడ వద్దు. సంపూర్ణ, సంపూర్ణాత్మ నిశ్చేత గలవారనై. ఆత్మ నిశ్చేత. ఓ, ఐ యామ్ లెడ్ బై ద స్పిరిట్ ఓన్లీ. బీహార్లో ఉన్న అగస్త్యంజయ కుమార్ గారి దగ్గర ఉన్న ఒక సహోదరుడు, చెన్నై నుండి, అనగా తమిళనాడు, సారీ చెన్నై నుండి కాదు, తమిళనాడు నుంచి తమిళ్ మాట్లాడుతున్న వ్యక్తి, కొంచెం హిందీ అయ్యవచ్చు. ఆ వ్యక్తి బీహార్లో పరిచయం చేయడానికి వెళ్ళారంట. పరిచయం చేయడానికి వెళ్ళేటప్పుడు వీరు మాట్లాడిన, ఈయన మాట్లాడిన హిందీ ఏదో తమిళ్ మిక్స్ హిందీ అయి ఉండను, తంది అయి ఉండను. స్తోత్రం. అందుచేత ఏమైందంటే, ఈయన ఏదో చెప్పినప్పుడు ఆ వ్యక్తి, ఆ సహోదరునికి అది పడలేదు, కనుక
తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళు నార్త్ ఇండియా పరిజరికి వెళ్తే ఇక్కడ వాడిన తెలుగు దయచేసి అక్కడ వాడకండి. దేవునికి స్తోత్రం. మీరు ఆమెన్ ఏమవుతారు? స్తోత్రం. హదసాక్షి సహోదరు చేత హదసాక్షి మారోదు. దేవునికి స్తోత్రం. సో ఇదే రీతిలో పోయి మాట్లాడినప్పుడు అతను చెప్పినటువంటి మాట ఏదో తిరిగి చెప్పారు, అతను తిరిగి చెప్పినటువంటి మాట ఈయనకి రైజ్ అయింది. చివరికి ఏం జరిగిందంటే అగస్టిన్ గారికి తెలియగానే అగస్టిన్ గారు అడిగారు, ఇది ఏంటి మీరు పరిచయ కొరకు వచ్చి చివరికి ఎందుకు గొడవే అయింది అని అడిగేటప్పుడు చెప్పారంట, అదేం కాదు నేను ఆత్మలో నింపబడి ఒకటి ఇచ్చారంట. అప్పుడు అగస్టిన్ గారు అడిగారు, మీరు చెప్పినది కరెక్టే ఆత్మలో నింపబడి ఇచ్చారు, కానీ ఏ ఆత్మలో? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మలో నడిపింపబడుట వేరు, వేరొకనిది. స్వయాత్మ కావచ్చు, దురాత్మ కావచ్చు, భూతాత్మ కావచ్చు, అపవిత్రాత్మ కావచ్చు, చెప్పుకుని వెళ్తే అనేక పేర్లు పెట్టాలి. మొత్తానికి అపవాది ఆత్మ. హల్లెలూయా. సో మీరు ఆత్మ నిచ్చేద గలవారై ఉండాలి. ఇట్ ఈస్ రిటన్ ఇన్ దిస్ వే. సో ఐఎమ్ టేకింగ్ దట్ గ్రీక్ వర్డ్ ప్లేరు. ఇట్స్ ఏ సాటిస్ఫై, ఫుల్ఫిల్, మేడ్ ఫుల్, అకంప్లిష్. Another word is preach fully. Next, execute, finish in all the will of God. Deiva chittamunu sampurthiga neraverustunna atma nichcheda galavaramai undali. I am doing the will of God ani nichcheda dorugali ani artham. Do you understand how you become perfect? ఇది దైవ చిత్తం బ్రదర్, దైవ చిత్తానుసారమైన కార్యమే చేస్తున్నా. అండ్ దట్ డజంట్ గెట్ అన్ అగ్రీమెంట్ ఫ్రమ్ అనదర్ పర్సన్. మిగిలిన వారు దానికి అంగీకారం ఇవ్వకపోవచ్చు. యా, వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ రైట్ అని మిగిలిన వారు చెప్పకపోవచ్చు, బట్ గాడ్ విల్ అక్నాలెడ్జ్ ఇట్. దేవుడు నిరూపిస్తారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ గాడ్ విల్ ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ యూ డిడ్ వాస్ రైట్. అప్పటి వరకు నీవు చేసిన అంతయు మిగిలిన వారికి ఏదో వెర్రివాడండి, పిచ్చివాడు, అవుట్ ఆఫ్ మైండ్. ఇదియే కాదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు, హీస్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నారు. కానీ లోకంలో ఉన్న మానవ కులముకు మొత్తం రక్షకుడై మారిన కదా. ఇండి వారు అంగీకరించలేదు, ఆయన వెర్రివాడు వలె చూశాను, ఆయనకి ఐ మీన్ దురాత్మ ఉన్నదని చెప్పారు. కొందరు బేత్సెబూలు అన్నారు. అండ్ వన్ మోర్ వర్డ్ Let us go to Colossians chapter 1. Kolossilki rasina patrika modati adhyayam 28th vachanam. Now this is very important, even more important. Modati adhyayam Colossians chapter 1 verse 28. Prati manushini Christ nandu. Aha, what a word. This is not only about a particular group of people. It is written every man. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా, టు మేక్ ఎవరీ మ్యాన్ పర్ఫెక్ట్, సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవ. ఆయన ఎదుట, సో ఆయన ఎదుట నిలబడే మునుపు ఒక మనిషి ఎవరై మారాలి? సంపూర్ణునిగా మారాలి, పర్ఫెక్ట్ అయి మారాలి. హలో, పర్వర్డ్స్ కాదు, పర్ఫెక్ట్ అయి మారాలి. స్తోత్రం. ఆమేన్. I and you need to become perfect before standing before the judgment seat of God, before standing Lord Jesus, before standing before Lord Jesus Christ. When you stand before Lord Jesus Christ, I and you should be perfect. సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్ట వలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అండ్ దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవరీ సర్వెంట్. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఇన్ దిస్ బిజినెస్? దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్.
ప్రతి మనిషియు ప్రతి ఒక్కరును వాళ్ళు ఎలా సంపూర్ణులు అవుతారంట, వి ప్రీచ్ వార్నింగ్ ఎవ్రీ మ్యాన్ అండ్ టీచింగ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఆల్వేస్ దట్ వీ మే ప్రెస్ అండ్ ఎవ్రీ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయటానికి, క్రీస్తు ఎదుట నిలబడటానికి బోధిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. సో ఇట్స్ నాట్ ఫర్ వన్ అండ్ ఐఎమ్ టేకింగ్ యూ టు వన్ మోర్ వర్డ్. ఐ యాక్చువల్లీ దిస్ ఈస్ ఎ స్టార్టింగ్ ఆఫ్ ద వాట్ టు డూ. ఐ మీన్ లెట్ అస్ గో టు సెకండ్ తిమోతి చాప్టర్ 3. సెకండ్ తిమోతి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. సెకండ్ తిమోతి చాప్టర్ 3 వర్డ్స్ 16, 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. The man of God may be perfect. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లేదా దైవీక ప్రేరణ వలన కలిగిన లేదా దైవ ఆత్మ వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ప్రతి లేఖనం ఒక పర్పస్ ఏమిటంటే, ప్రతి వ్యక్తియు అనగా దైవ జనుడు అని పేరున్న ఈ ప్రతి ఒక్కరు, ఇఫ్ అట్ ఆల్ ఎ పర్సన్ ఇస్ టర్మ్డ్ యాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ సన్ ఆఫ్ గాడ్ ఆర్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ వ్యక్తి ప్రతి సత్కార్యమునకును సిద్ధ మనస్కుడై, సిద్ధుడై, పర్ఫెక్ట్ అయి ఉండవలననియే ప్రతి లేఖనము దైవ ఆత్మ ప్రేరేపణ వలన రాయబడి ఉన్నది. So the purpose of the word of God is nothing but bring you to perfection. And that's how it happens. Many are called, few are chosen, and the chosen are brought forth into perfection. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, ఆ ఏర్పరచబడిన వారు సంపూర్ణులై మారాలి. ఇది ఏ దైవిక చిత్తం? Called, chosen or elected, then made perfected. There is a saying, no? Practice makes a person perfect, and perfection leads to, that's my term, perfection leads to excellence. Aneka savasakada nene rasi pettina oka term adi. Practice makes a person perfect, and I added, perfection leads to excellence. An excellent glory. Adi divya mahima nundi vachina shabdam. So excellence loniki. You need to thrive. Devuni rajya vyapti koraku nilabadutunnappudu vastunna shramalalo manam sambhurna siddhi pondina varamai undalani prabhu aashisthunnaru. Not in your personal life. అనేకులు ఈ లెవెల్లో ఉన్నది ఆలోచించకుండా మిగిలినటువంటి టెంప్టేషన్స్, మిగిలినటువంటి ట్రయల్స్, మిగిలినటువంటి సఫరింగ్స్ తీసుకుని ప్రయాసపడుతున్నాను. ఓ నో నో, దిస్ అది అందరికీ ఉన్నది. కుటుంబంలో గొడవలు అంటే ప్రతి ఇంటిలోనూ ఉండవచ్చు, హైందవుని ఇంటిలోను, ముస్లిం ఇంటిలోను, జైన ఇంటిలోను, ఐ మీన్ పార్సీ ఇంటిలోను, ఎనీవేర్, ఎవ్రీవేర్, క్రైస్తవుని ఇంటిలోను, ఇంకా ఎక్కువ ఉంటేనే. ఆర్థిక ఇబ్బంది ఎనీ వన్ కెన్ హ్యావ్. ఉద్యోగం లేకుండా ఉండట ప్రతి ఇంట్లోనూ. లోన్ కట్టడానికి సాధి ఎవరిబడి కెన్ హ్యావ్. బట్ దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వస్తున్న శ్రమ అనుభవం అది వేరే. బట్ ఆ శ్రమ అనుభవం మాత్రమే నిన్ను పెర్ఫెక్షన్లోనికి తీసుకొని వెళ్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఇన్ టు ఇట్? యూ ఆర్ అట్ హిస్ సర్వీస్ అండ్ యు ఆర్ నాట్ టు నెగ్లెక్ట్ ఇట్. ఇది విడిచిపెట్టాలని కాదండి. ఐ షుడ్ బి యూస్ఫుల్.
ప్రకటన గ్రంథం 19 అధ్యాయంలోనికి క్యుక్గా వెళ్దాం. హోలీ స్పిరిట్ 17 ప్రకటన గ్రంథం 17th chapter 14th verse. పోయిన వారం మనం అది ధ్యానించాం, చదివాం, బట్ ఐఎమ్ రిమైండింగ్ ఇట్ అగైన్. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. త్రీ థింగ్స్ సెట్ దేర్. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. మీరు నమ్మకమైన వారా కారా అని ఎప్పుడు తెలుసుకుంటారంటే, వెన్ యు కమ్ ఇన్ హిస్ సర్వీస్ ఓన్లీ ఇట్ విల్ బి నోన్. ఆయన రాజ్యం కొరకు పని చేయటానికి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిలబడుతున్నప్పుడు, దేర్ యు విల్ బి ప్రూవన్ వెదర్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్. యు ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ దట్ ఏరియా. ఆర్ యు గివింగ్ యువర్ టైం? Are you giving your capacities, your education, the facilities, the things what you have, are you being faithful? Devuniki evaru kavali telsa? Pilavabadina varu kaaru, erparachabadina varu kaaru, nammakamaina varu. So pilavabadina varu, erparachabadina varu, nammakamaina varu, called, elected, perfected. Because నమ్మకమైన వారు అని ప్రూవ్ అయితే దే ఆర్ పర్ఫెక్టెడ్. అబ్రహాం దేవుని నమ్మను బయలుదేరారు, కాలక్రమంలో నమ్మకమైన వాడని నిరూపించారు. వెన్ హీ వాస్ టెస్టెడ్, కుమారుని ఇవ్వమంటే ఇదిగో ప్రభువా. హల్లెలూయా. The dedication level, the submission level. You cannot simply close your eyes and go say, I didn't know about it. No, you know about it. 11,000 people every day dying without hearing the word of God. I'm not saying about outside, but in India. As per the statistics, 11,000 people dying every day without hearing gospel. Why not we serve one person? 14th boat lo unna vyakti cheppinatlaga, let me go back if there is at least one person whom I can serve. Oka vyakti nenu rakshinchutaku. Be in his service. Mee colleague tho, మీతో పాటు ఫోన్లో మాట్లాడుతున్న వారితో, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్టోర్లో కనిపించే వ్యక్తి, వన్ వర్డ్, ఒక్క రక్షణ, మాట చెప్పటం, ప్లీజ్ కమ్ అని చెప్పి ఇన్వైట్ చేయటం, ఆలయంలోనికి తీసుకుని రావటం. ఒక తెలుగు పరిచయం అయిందా? వై నాట్ కాల్ హిమ్ ప్రే ఫర్ హిమ్. పిలిచి 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 విసికించి విసికించి చివరికి వస్తారు. అండ్ దెన్ హీ విల్ థ్యాంక్ యూ. ఇస్రాయేల్లో కనిపించకుండా పోయిన గొర్రెల యొద్దకు నేను నిన్ను పంపిదిని. నష్టమైపోయిన వాళ్ళ అనేకులు చుట్టూ ఉన్నారండి. టేక్ టైమ్, గో టు ఇండియన్ స్టోర్. అక్కడ వస్తారు కదా ఇండియన్స్ అనేకులు, కొనటానికి కాదు, యేసుని ఇవ్వటానికి. తెలుగు వారు కొందరు వస్తారు కదా, వారంలో ఒక్కసారి అయినా వెళ్తారా? అండ్ ప్లీజ్ డోంట్ సే దట్ ఐఎమ్ అట్ హిస్ సర్వీస్. నో, సెపరేట్ యువర్ టైం, స్టార్ట్ వర్కింగ్. ప్రారంభిస్తారు ఈరోజు, యు విల్ సీ ద రిజల్ట్. అది స్టార్ట్ చేయండి, వేరే పని ఏం లేదా అని అడుగుతున్న వాళ్ళు స్టార్ట్ అవుతారు, ఇట్స్ ఓకే. దూషించే వాళ్ళు ఉంటారు, ఇట్స్ ఓకే.
వాట్ ఆమ్ ఐ డూయింగ్ అని క్వశ్చన్ ఎల్లప్పుడూ మీలో ఉండాలి. I have many to say, but I'm just winding up now here, giving the tag. You're called. Make sure you're chosen. పిలువబడినటువంటి వారు నమ్మకమైన వారుగా మార్చబడతారు. పిలువబడిన వారు ఆయనతో కూడా ఉంటారు. ఆయన ఏం చేస్తారో అక్కడ వీరు ఏం చేసిన రాయబడినది యుద్ధమునకు వచ్చారు. ఇక్కడనే సైనికుడిగా సిద్ధం కాకుండా అక్కడ యుద్ధమునకు వెళ్ళటం సాధ్యమని అనుకుంటున్నారా? వారి యుద్ధము కొరకు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారుగా ఉన్నందునను ఆయన వారిని జయించెను. గొర్రపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు విజయము కొరకు నీవు కూడా తోడుగా ఉండాలని నిన్ను సైనికునిగా, సైనికురాలుగా సిద్ధపరుస్తున్నప్పుడు నాకదు వద్దు అని చెప్పి పక్కకి వెళ్ళిపోకుండా నిలబడండి. ఉన్నతమైన పిలుపుతోనే ఆయన పిలిచారు. ఆమేన్. ఎంతో ధన్యత, ఎంతో ధన్యత, ఎంతో గొప్ప కృప దేవుడు అనుగ్రహించారు. I've been meditating the other day about grace. ప్రభు చెప్పారు, యోగ్యత లేని వానికి నేను కల్పిస్తున్న యోగ్యతనే గ్రేస్. అర్హత లేని వానికి నేను అర్హునిగా చేస్తున్నదే గ్రేస్. కృప మనం పొంది ఉన్నాం. Let's stand in his presence. Thank you, Master. Holy, లోకమంత మాయయ్యా, నీ ప్రేమయే మహోన్నతమయ్యా, మహోన్నతమయ్యా, నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా, నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా, జీవించిన దినములల్లా స్తోత్రించెదను, స్తుతి పాడెదను, జీవించిన దినములల్లా స్తోత్రించెదను, స్తుతి పాడెదను, నిన్ను ప్రకటించేదన్, నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా, నా దైవమా, నిందలైనా శ్రమయేనైనా నిన్ను నేను ప్రకటించెదను, నిందలైనా శ్రమలేనైనా నిన్ను నేను ప్రకటించెదను, ప్రకటించెదను, నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా నా దైవమా, పిలిచావయ్యా నీ ప్రేమతో, ఏర్పరచినావయ్యా నీ కృపతో, పిలిచావయ్యా నీ ప్రేమతో, ఏర్పరచినావయ్యా నీ కృపతో, నీ కృపతో, నా దైవమా, నా యేసయ్యా, నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా, నా దైవమా, నమ్ముచున్నా నిన్నేనయ్యా, నమ్మగముగా జీవించెదను,
నమ్ముతున్నా నిన్నేనయ్యా, నమ్మకముగా సేవించెదన్ నిన్ను సేవించెదన్, నా దైవమా నా యేసయ్యా నిన్నేనయ్యా ప్రేమిస్తూ, ఓ నా దైవమా నిన్నేనయ్యా వేకువనే వెదకేదను ఆసక్తితో వెంపడింతును, వేకువనే నిన్ను వెదకేదను ఆసక్తితో నిన్ను వెంపడింతును వెంపడింతును, నా దైవమా నిన్నేనయ్యా నా దైవమా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నిన్నేనయ్యా ప్రేమిస్తున్నా నిన్నేనయ్యా. జగతికి పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనలను ఏర్పరచారని వాక్యం. ఇన్ క్రైస్ట్ హి హస్ చోసన్ అస్. ఇకను కరెక్ట్గా చెప్తే ఇన్ క్రిస్టోస్ హి హస్ చోసన్ అస్. జగతికి పునాది వేయబడక మునుపే అభిషేకములో నీవు ఉండాలని నిన్ను ఏర్పరచారు. అర్థం నీవు అసైన్మెంట్లో ఉంటారని, ఆయన కొరకు సేవ చేస్తారని, ఆయనకి పరిచారకుడై ఉంటారని, ఆయనకి నమ్మకముగా పని చేస్తారని ఆయన నిన్ను పిలిచారు, వేరుపరచారు. అనేకులకి లేని భాగ్య పదవి నీకు ఇచ్చారు. ఆయన నామం ధరించిన వ్యక్తిగా క్రైస్తవునిగా నిన్ను ఆయన మార్చినప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఒకటి ఉన్నది, విల్ యూ బీ ఫెయిత్ఫుల్. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. శ్రమల వలన పర్ఫెక్షన్లోనికి మనమందరం నడిపింపబడాలని, ఆయన ఇచ్చిన ఆ సేవను పూర్తి చేయాలని ప్రభు ఎదురు చూస్తున్నప్పుడు చెయ్యివారమై, చేసే వారిని సపోర్ట్ చేయువారమై, చేసే వారి కొరకు ఎపఫ్రాలాగే ప్రార్థించు వారమై, ప్రతి ఒక్కరూ సంపూర్ణులై మారాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వారమై ఉన్నట్టుకు దేవుడు కృపను గ్రహించు నుగాక. సమర్పితాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, నీ కృపకే నీ ప్రేమకే స్తోత్రం, నీవిస్తున్న ఆలోచనకే స్తోత్రం. అవునయ్యా, ఎంతమాత్రం యోగ్యత లేని మమ్మను వెదగి రక్షించుటకై, మహిమను విడచి పదవి అధికారమునన్నీ వదులుకొని మానవునిగా అవతరించి కొరడాలు దెబ్బలు పొంది శిరస్సులో ముళ్ళ కిరీటం ధరించిన వాడై, అందరి చేత నిందింపబడిన వాడై, దూషింపబడిన వాడై, అపరాధి వలె నోరు తెరవని గొర్రపిల్లగా మా కొరకు నీవు నిన్ను రిక్తినిగా చేసి సమర్పించుకున్నావు. తండ్రి యొక్క అసైన్మెంట్ పూర్తి చేయాలని నీవు అనుభవించిన శ్రమల వలన విధేయించుకున్నవాడై సంపూర్ణ విధేయత నీవు కనపరచాడు. తనకు విధేయులైన వారిని రక్షించుటకు నీవు రక్షకుడు ఆయనని మేము చదువుతున్నప్పుడు, మేమును విధేయత కలిగిన వారమై ఉండి నీవు అపజెప్పిన పని చేయనట్లుగా, ఇదిగో పుస్తకపు చుట్టలో రాసి ఉన్న ప్రకారం నేను వచ్చిదిని అని ఉన్నతమైన అనుభవంలోనికి సమర్పణతో రావడానికి మాలో ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించయ్యా. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం సంపూర్తిగా నెరవేరును గాక. యేసు నామమున సమర్పిస్తూ వాక్య భాగం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ నీ చిత్తం వారి పట్ల నెరవేరును గాక అని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు
ఆయనను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలయ్యి నడిపింపు మనకును భూలోకమంతయున సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచునుగాక. ఆమేన్. కుమార యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ఇచ్చిన విజయోత్సవం ఊరేగించిన పరమతండ్రి దేవునికి ఒకసారి కూడా స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము మారానాదా యేసు నాదా వేగమే రావయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి నడిపించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ ప్రేయర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వీక్ అహెడ్ అండ్ ఐ ప్రే అండ్ ఐ బ్లెస్ యూ దట్ లెట్ యూ హ్యావ్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనం.